వారి ఘనమైన నామములో మీ అందరికీ శుభాశిస్సులు. మీ అందరినీ ప్రభు దీవించాలని నా మనవి, నా ఆలోచన. ప్రభు నందు ప్రియమైన వారలారా, ఈ యొక్క మే 1 మన చర్చ్ యొక్క యానివర్సరీ అంటే వార్షికోత్సవం ఈరోజు మనము జరుపుకోవాలి. అయితే మనం ఈ రోజున జరుపుకోవడం లేదు, కొన్ని అనివార్య కారణాల బట్టి, కరోనా వైరస్ బట్టి మనము మన కుటుంబాలలోనే ప్రార్థనలు చేసుకుంటూ ఉంటున్నాము. ఈ దినము మరి 10 నుండి 12 గంటల వరకు కూడా మీ కుటుంబాల్లో మీరు ఉండి మీరు చేస్తున్న ఆ ప్రార్థనలు బట్టి, ఆ విజ్ఞాపనను బట్టి దేవా, మరొక సంవత్సరంలో మమ్మలను, మా సంఘ కాపరిని, మా సంఘ కాపరి కుటుంబాన్ని, మా సంఘ సభ్యులందరిని కూడా ప్రభా ఇంతవరకు మీరు భద్రపరిచి దీవించి అయ్యా మీరు ఉన్నారన్న అయ్యా మీరు నడిపించారు, అందుకొరకు మీకు వందనాలు. మీ యొక్క కార్యకలాపాలు అని నేను చూస్తున్నాను. అదేవిధంగా మనకి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, ఇమానుయేల్ చర్చ్ కోస్ట అని మనకి ఉంది. ఈ వాట్సాప్ను చాలా మంది చూడటం లేదు, అది చాలా బాధాకరం, నాకు వేదన కలిగిస్తుంది. కొంతమంది మాత్రమే చూస్తున్నారు, ఆ చూస్తున్న వారు రెస్పాండ్ అవ్వటం లేదు. కాబట్టి దయచేసి నేను చెప్తున్నాను, రెస్పాండ్ అవ్వండి. దేవుని సన్నిధిలో మీరందరూ కూడా మీరు ప్రభు కొరకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని మా మనవి. ఎందుకంటే అనేక మందిని ఈ విధంగా కలుసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం, దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం, ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో, ఈ ప్రక్రియలో మనందరం కలిసి ప్రభుని స్తుతించి ఆరాధించి మనము మహిమపరుద్దాం. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారి యొక్క ఏమంటే ఆ కుటుంబాలు బట్టి కూడా దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఆ కుటుంబాలలో ఆ ప్రార్థనలు ఆగిపోయాయి, మన మందిరాల్లో ప్రార్థనలు కూడా ఆగిపోయాయి. అయితే మందిరంలో ప్రార్థన ఆగిపోయింది అని మనల్ని ఎవరూ కూడా బాధపడకుండా మందిరానికి రావాల్సిన ప్రతి ఒక్కొక్కరు కూడా మీ కుటుంబాల్లోనే మీరు సేఫ్గా ఉంటూ ఏమండి, మీరు ప్రతి వారు కూడా మన ప్రభుత్వం వారు చేస్తున్న ఆ సూచనలు, సలహాలు మీరు పాటిస్తూ ఏమండి, సామాజిక ఆ దూరాన్ని కూడా మీరు పాటిస్తూ ఉండాలని మనం చేస్తున్నాను. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకొని మరి మనకు అవకాశం వచ్చినంత వరకు కూడా మీ ప్రార్థన సంఘానికి తప్పనిసరిగా అవసరం. మన ప్రార్థనలో కలుసుకుంటూ ఉంటున్నాం. ఎవరికైనా సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు వాట్సాప్లో దయచేసి పెట్టమని నేను చెప్పాను. నేరుగా నా నంబర్కి వాట్సాప్కి మీరు పంపించినట్లయితే నేను వాటిని గ్రూపులో పెట్టడానికి అవకాశం ఉంది. దయతో మీరు ప్రతి వారు కూడా ఈ విషయాన్ని గమనించగలరని నేను మనవి చేస్తున్నాను. దయతో మీ సంఘ కాపరిగా, మీ సేవకునిగా, మీ ఆత్మీయ అన్నగా, తమ్ముడిగా నాకు మీరు పంపించండి. నేను ప్రతి పోస్ట్ కూడా దాన్ని చూసిన తర్వాత మన గ్రూపులో పెడతాను. ఆ విధంగా పెట్టడం బట్టి మనకు క్షేమం, మన గ్రూపుకు కూడా క్షేమం. ఎందుకంటే ఈ రోజుల్లో ఏమండి, మన గ్రూపును మనం కాపాడుకోవాలి. కాబట్టి ఆ విధంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. మనం ఆ విధంగా మనం ప్రార్థించి ప్రభు నామాన్ని మనం మహిమపరుద్దాం. కాబట్టి ఈ చర్చి వార్షికోత్సవం దినాన మీకు అందరికీ కూడా దేవుని నామాన్ని బట్టి ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను. ఈ దినము కలవనందుకు చాలా బాధగా ఉంది. అయితే మిమ్మల్ని ఈ విధంగా ఈ చిన్న వీడియో క్లిప్ ద్వారా ఈ విధంగా కలుసుకునే భాగ్యాన్ని దేవుడు నాకు ప్రసాదించినందుకు నేను ఎంతో ధన్యుణ్ణి. ఎందుకంటే సంఘము కుటుంబం కన్నా గొప్పది. దేవుని బిడ్డలు ఏమండి, భౌతికమైన బిడ్డల కన్నా గొప్పవారు. మీ అందరి కొరకు మానక ప్రార్థన చేస్తున్నాను. మీ ఆత్మీయమైన కాపురుగా, మీ ఆత్మీయ నాయకుడిగా, మీ యొక్క క్షేమమును కోరుకునే సంఘ కాపురుగా మీరు నా కొరకు, నా కుటుంబం కొరకు దయతో ప్రార్థించండి. మీ ప్రార్థన మాకు అవసరం, మా ప్రార్థన మీకు కూడా అవసరం. బహుశా ఈ యొక్క మే 1 నుంచి చాలామంది మర్చిపోయి ఉంటారేమో, చాలామందికి ఇవి జ్ఞాపకం ఉండవు. అయితే మనం ఎప్పుడు కూడా ఈ దినాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ దినాన ఎన్నో శ్రమల్లో, నష్టాల్లో, కష్టాల్లో ప్రభు మీరు మందిరాన్ని
అయ్యా మీరు మా ద్వారా మా సేవకుల ద్వారా మీరు కట్టించారు, ఎన్నో ఇబ్బందులు విపత్తులు వచ్చినా సరే మీరు తొలగించి సమస్యను తొలగించి సహాయం చేశారు ప్రభా, అందుకొరకు మీకు వందనాలు నాయన అని మీరు ఎప్పుడు కూడా మీరు ప్రార్థన తప్పనిసరిగా మీరు చేస్తూ ఉండాలి. మందిరము క్షేమమును మనం ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకొని మన ముందుకు మనం వెళ్ళాలి. ఈ వీడియో చూస్తున్న వింటున్న మీ అందరికీ వందనాలు. ఆ తర్వాత మన చర్చి ఫొటోస్ ఒక వీడియో చేయడం జరిగింది, అది కూడా మీకు పెడుతూ ఉన్నాము. దయతో మీరు చూడండి, మీరు చూసి సంతోషించి ప్రభు నామాన్ని మహిమపరచండి. మీ అందరినీ కూడా దేవుడు దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు. Thank you.
యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన వల్లారా, ఈ మంచి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినే భాగ్యాన్ని కృప కలిగిన ప్రభు జీవాధిపతి వారి యేసయ్య మనకు అనుగ్రహించినందుకు ఆ దేవాది దేవునికి ఘనత మహిమ ప్రభావాలను చెల్లిస్తున్నాను. ఈ దినమున మందిరం, దేవుని యొక్క ప్రాంగణం, దేవాలయం, దేవుని సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత కలిగిన ప్రభావం కలిగిన ఆయన మందిరాన్ని గురించి ఈ రోజున కొన్ని మాటలు మీతో మాట్లాడాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ఎంతకు దేవుని యొక్క మందిరం ప్రాముఖ్యత, ప్రియారిటీ ఏ విధంగా ఉంది అని మనం ఈ దినమున గమనించి ఆలోచించాలి. ఈ దినాలలో చాలా మందికి మందిరం గురించి మక్కువ, మందిరాన్ని గురించి ప్రేమ, మందిరాన్ని గురించిన అభిమానం, మందిరాన్ని పట్టించుకునే ఆ స్థితి, ఆ విధానం ఈ రోజున చాలా మందిలో కరువైపోతూ ఉందన్నమాట. మందిరాన్ని పట్టించుకున్న వారు ఏ కొద్ది గొప్ప మంది మాత్రమే ఉంటారు. అందరూ కూడా మందిరం మీద శ్రద్ధను, ఆసక్తిని కలిగి ఉండలేదు. కానీ మందిరాన్ని ప్రేమించే వారు కొద్ది మంది మాత్రమే, కొంతమంది మాత్రమే ఉంటారు అని మనం గమనించి ఆలోచించాలి. ఈ రోజులలో ఈ యొక్క కరోనా వైరస్ వచ్చిన ఈ నేపథ్యంలో చాలా మంది మందిరాలకు వెళ్ళాలి అనే తపన, అనే తృష్ణ చాలా మంది కలిగి ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. మందిరానికి వెళితే బాగుండు, కుటుంబంలో ఏం ప్రార్థన చేసుకుంటాం, ఎప్పుడూ ఇద్దరు ముగ్గురుమే కదా కలిసి అనేక మందిని సంఘముగా సమకూర్చబడి ప్రార్థన చేసేవారు, ఆరాధన చేసేవారు, ప్రార్థించేవారు, పాటలు పాడేవారు, దేవుడి నామాన్ని కనపరిచేవారు, అనేక మంది మధ్యలో దైవచనుల ద్వారా దేవుని యొక్క సందేశాన్ని మనం వినేవారు. ఈ రోజున ఇవన్నీ మనం బ్రతుకులో లేవే అనే రోజున చాలా మంది బాధపడేవారు కూడా ఉన్నారు. మరి కొంతమంది ఉన్నారు, వారు ఎలాంటి వారు అంటే, ఓహో మందిరం లేదు కదా, ప్రైజ్లాడ్, సంతోషం, మనం ఎలాగైనా జీవించవచ్చు అనేవారు ఉన్నారు. ఓహో ప్రార్థన మందిరానికి వెళ్ళే సమయం తప్పింది, అవకాశం లేదు తప్పింది అని అనుకునే వారు కూడా ఉన్నారు. అయితే ఈ రోజున నువ్వు ఏ గుంపులో ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మందిరాన్ని పట్టించుకున్న వ్యక్తిగా ఉన్నావా? మందిరాన్ని పట్టించుకోకుండా ఉన్న వ్యక్తిగా ఉన్నావా? ఒక్కసారి మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున మందిరాన్ని ప్రేమించిన వ్యక్తులుగా ఈ రోజున ప్రతి వారు కూడా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా ఆలోచన కలిగి ఉన్నాడు. మందిరం అంటే ఏంటండి అని మీరు అడిగినట్లయితే, మందిరము మంద కొరకు అవసరం. మంద అనగా జీవము కలిగిన దేవుని సంఘము అని గమనించారు. మంద అనగా జీవము కలిగిన దేవుని యొక్క సంఘము, ఆయన రక్తంలో ఉద్భవించిన సంఘము అని మనం ఇతరులను గ్రహించి ఆలోచించి అర్థం చేసుకోవాలి. చాలా మంది ఈ రోజుల్లో మందిరం అవసరం లేదు అనేవారు కూడా ఉన్నారు, మందిరం ఎందుకండి అనేవారు కూడా ఉన్నారు. పరిచర్యలు నానా రకాలుగా ఉన్నాయి. దేవుడు కొంతమందిని అపోస్తలుగా, ప్రవక్తలుగా, అప్రవక్తలుగా, ఉపదేశకులుగా, బోధకులుగా, సువార్థకులుగా చాలా మందిని ప్రభు చాలా మందికి అనేక మన పరిచర్యలు ప్రభులు వారు అప్పగించారు. అయితే కొందరు ఉందని కొందరు లేదని, అవునని కాదని చెప్పజాలటం సమంజసం కాదు అని నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. మందకు మందిరము అవసరమే. అందుకనే పరమగీతంలో సొలొమోను మంచి మాటను పాస్తూ ఉన్నాడు, మధ్యాహ్నపు వేళ నీ మందం నీకు ఎంచట మేపెదుగో అది నాతో చెప్పు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మధ్యాహ్నపు వేళ నీ మందను నీ ఎంచట ఇవ్వండి నీడకు తోలుతుగో అది నాతో చెప్పు అని
పరమగీతంలో ఒక చక్కని మాటను మనకు చూస్తూ ఉంటున్నాం. అనగా ఆ మందకు మేత అవసరం, మందకు నీరు అవసరం, అలాగనే మందకు నీడ కూడా అవసరం. ఆ నీడలో ఉన్నప్పుడు ఆ మంద క్షేమంగా సస్యశ్యామలంగా దీవునికరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి ఆ మందకు పరామర్శింపు, ఆ మందకు క్షేమము, శుచి శుభ్రత అన్ని కూడా చేయడానికి ఆ మందలో ఎవరెవరు ఉన్నారు, ఏ గొర్రెలు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎలా ఉన్నాయో, ఏం చేస్తూ ఉన్నాయో, తప్పిపోయాయో, తప్పిపోలేదు, ఇవన్నీ పర్యవేక్షణ చేయడానికి కాపరికి అప్పుడు మాత్రమే వీలు కలుగుతుంది అని నేను మీతో మాట్లాడుచున్నాను. నా ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు వారికి ఆరాధనకు మందిరం లేక ఎంతో బాధపడ్డారు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు వారికి మందిరాలు లేక ఎంతో బాధపడ్డారు. వారు ఉన్న స్థలంలోనే సమాజ మందిరాలుగా కూడుకుంటూ దేవుని సన్నిధిలో దేవుని సమూహంలో అనేక మంది ఆ విధంగా దైవజన పిలుపు మేరకు వారు వారి కుటుంబాల్లోనే కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేసినట్టుగా బైబిల్ గ్రంథము ఆ విధంగా వాక్యమానికి సెలవిస్తూ ఉందన్నమాట. ఆ దినాలలో ఫరో వారికి అప్పుగా వచ్చి ఆయన అంటున్నాడు విధంగా దేవుని ప్రజలు ఈ విధంగా చెబుతున్నారు, మేము మా దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, మేము మా దేవునికి బలులు అర్పణలు అర్పించాలి, మేము ఐగుప్తును దాటి మేము అరణ్యానికి వెళ్ళి దేవుణ్ణి సేవించి తిరిగి రావాలి అని అన్నప్పుడు ఏమండి ఫరో కొన్ని షరతులు వారికి పెట్టినట్టుగా బైబిల్ మనకి తెలియపరుస్తూ ఉందన్నమాట. స్త్రీలు మాత్రమే వెళ్ళండి అని అన్నాడు, పురుషులు మాత్రమే వెళ్ళండి అని అన్నాడు, పిల్లలు మాత్రమే వెళ్ళండి అని అన్నాడు, మీ ఆస్తిని విడిచిపెట్టి మీరు వెళ్ళి దేవుని ఆరాధించండి అని అన్నాడు. అనగా ఒక మాటలో చెప్పాలంటే ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచిపెట్టి ఎక్కడ వెళ్ళిపోతారు అని ఆ ఫరోకు భయం కలిగి ఫరో చేసిన పని ఏమిటంటే ఆస్తిని ఇక్కడే ఉంచాలి, ఒకరు వెళ్ళి ఒకరు ఇక్కడే ఉండండి, ఒకరు వెళ్ళి ఒకరు ఆరాధించాలి, మరొకరు మీ కుటుంబాల్లో ఉండండి అని ఆ దినమున ఫరో గొప్ప జ్ఞానయుక్తంగా మాట్లాడినట్టుగా బైబిల్ గ్రంథం మనకి దినమున ఆ విధంగా తెలియపరుస్తూ ఉందన్నమాట. అయితే అబ్రహాము కాలంలో దేవుడు ఎక్కడ నివాసం చేశాడండి అని మీరు అడిగినట్లయితే అబ్రహాము కాలంలో దేవుడు పర్వతాలలో నివాసం చేశాడు అని మనకి స్పష్టంగా తెలుసన్నమాట. అందుకని మోరియా పర్వతానికి వచ్చి దేవుడు బలిని అర్పించమని అబ్రహామును దేవుడు కోరినట్టుగా బైబిల్ ఆ విధంగా చెబుతూ ఉందన్నమాట. మనం ఇంకా చూడగలిగితే మోషే కాలంలో దేవుడు గుడారాల్లో నివాసం చేశాడు, గుడారాల్లో నివాసం ఉన్నాడు ఆయన, గుడారాల్లో ఉండి దేవుడు వారికి ప్రత్యక్షమవుతూ ఆ పరిచర్యను ఆ విధంగా ప్రజలు గుడారాల్లో ఉంటూనే యాజకులు లేవీయులు చేస్తూ వచ్చినట్టుగా బైబిల్ గ్రంథం ఆ విధంగా చెబుతూ ఉందన్నమాట. మూడవ మందిరం ఎక్కడ, ఏది, మూడవ నివాసం దేవునికి ఎక్కడ అని మీరు అడగగలిగితే దానికి సమాధానం బైబిల్ ఏమి చెబుతుంది అనంటే సొలొమోను కాలంలో దేవుడు దేవాలయంలో నివసించాడని రాజులు గ్రంథములో మనం ఆ విధంగా చూస్తూ ఉంటున్నాం. రాజుల గ్రంథంలో ఆ విధంగా మనం చూస్తూ ఉంటున్నాం. అనగా ఒక మాటలో చెప్పాలంటే సొలొమోను కాలంలో దేవుడు ఏమండి అప్పుడు మందిరాన్ని కట్టు మందిరాన్ని కట్టించాడు అని దేవుడి వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అప్పటికి ఆ దేవుడు అంటున్నాడు విధంగా సొలొమోనుతో, సొలొమోను నీవు కట్టే మందిరం ఏపాటిదయ్యా, అస్తమంత్యములో దేవుడు నివాసం చేస్తాడా, మనుషులు హస్తాచంత నిర్మించగలిగిన ఈ యొక్క నివాసాలు దేవుడు నివాసం ఉంటాడా అని అడిగినప్పుడు అప్పుడు
దేవుడు ఆయన అంటున్నాడు, దేవా నేను కట్టే మందిరం మీకే మాత్రం ప్రభా, ఆకాశం మీ సింహాసనం, భూమి మీ పాదపీఠం, మీరు ఉండే స్థలము ఇది మీకు చాలదు కదా నాయన, ఇది మీకు సరిపోతుందా ప్రభా? కాబట్టి మీరు తేజోమయుడు, అద్వితీయుడు, సర్వాంతర్యామి, సర్వవ్యాప్తి అని భక్తుడు ఆదరమని దేవుని మహిమను గ్రహించినట్టుగా బైబిల్ గ్రంథము ఆ విధంగా చెబుతూ ఉందన్నమాట. మూడవదిగా మన వాక్యంలో చూడగలిగితే ఏమండి, యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి మనుష్యుడిగా, మనుజావతారుడిగా, మానవుడిగా ఈ లోకంలో ఉద్భవించాడు. ఆయన ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు జరిగిన కార్యక్రమం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఈ విధంగా మాట్లాడుతూ వచ్చారు. మానవ హృదయమే దేవుని యొక్క నివాసము అని బైబిల్ గ్రంథములో ఆ విధంగా ఉందన్నమాట. ఏమండి, మానవ హృదయమే ఆ దేవునికి ఒక నివాస స్థలమని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవునికి నివాస స్థలము ఎక్కడ మనుషుని శరీరంలో జీవితంలో అనంటే ఈ హృదయమే అని దేవుని వాక్యము ఆ విధంగా జరిగిస్తూ ఉందన్నమాట. అందుకని ప్రకటన గ్రంథం 3:20లో దేవుని వాక్యం చెబుచున్న మాట ఏమిటంటే, దేవుడి హృదయం అనే తలుపు నద్ద ప్రభు నిలుచుండి తట్టుచున్నాడు, ఎవడైనా ఆయన స్వరము విని తలుపును తీసినట్లయితే, తలుపును తెరిచినట్లయితే నేను ఆయనతో, ఆయన నాతో కలిసి మేము విందును భుజిస్తాము అని కృప కలిగిన ప్రభులు వారు ఆ విధంగా చక్కగా మాట్లాడుచు ఉన్నారు. అనగా ఎందుకు దేవునికి నివాసము అని మనము ఆలోచన చేసినట్లయితే, మనుషులు దేవాది దేవుడు కలిసి సహవాసం చేయడానికి ఒక స్థలము అవసరము అని మనం గమనించి ఆలోచించాలి. అందుకని మోషే కాలంలో కూడా ప్రభులు వారు ఈ విధంగా మాట్లాడతారు, నేను వచ్చి మీ మధ్యలో నివాసము చేయనట్లు నాకు ఒక గుడారాన్ని నీవు నిర్మించు మోషే అని మోషేతో ప్రభులు వారు ఆ దినమున దేవాది దేవుడు మాట్లాడినట్టుగా బైబిల్ గ్రంథము ఆ విధంగా సాక్ష్యంగా ఉందన్నమాట. ఎందుకు మందిరము తెలుసా, మనుషులతో దేవుడు కలిసి నివాసము చేయటానికి. ఎందుకు మందిరము తెలుసా, దేవుడు మనుషులతో కలిసి సహవాసం చేయటానికి. దేవుడు మనుషులు, మనుషులు దేవుడు కలిసి సహవాసము చేసినప్పుడు ఆ సహవాసం దేవుడికి ప్రీతికరమైనది అని మనం గమనించి ఆలోచించి అర్థం చేసుకోవాలి. సరే, ఈ దినమున మందిరంలో ఏముండాలి, మందిరంలో ఏది ఉంటే క్షేమకరం, మందిరాన్ని రోజున ఎలా ఉండాలి అని మనం ఆలోచన చేయగలగాలి. కొంతమంది చెప్పుకునే మాటలు ఏమిటంటే, మా మందిరం చాలా గొప్పదండి అనేవారు ఉన్నారు, మా మందిరం చాలా పెద్దదండి అనేటి వారు ఉన్నారు, మా మందిరానికి చాలా డబ్బులు హెచ్చించి మేము నిర్మించామండి అనేవారు ఉన్నారు, మా మందిరంలో పీపుల్స్ జనాభా ఎక్కువగా ఉన్నారండి అనేవారు ఉన్నారు, మా మందిరానికి వచ్చేవారు అందరూ కూడా జాబ్ హోల్డర్స్ అండి, అందరూ ఉద్యోగస్తులే, పేదవారంటూ మా సంఘంలో లేరండి అనేవారు ఉన్నారు. ఈరోజున సంఘాలు ధనానికి, కట్టడానికి, ఏమండి జనానికి, కులానికి, బలానికి ఈరోజున మందిరాలు నివాసంగా మార్చబడుతున్నాయి. దయతో నా ప్రియమైన వల్లరా ఈరోజున జ్ఞాపకం చేసుకోవాలి, ఒక వ్యక్తి ఒక మందిరానికి వెళ్ళే ముందు ఈరోజున ఏమంటే మనుషులు అడిగే మాటలు ఏమిటంటే, మీ మందిరం ఎవరిది అని అడిగేవారు లేరా, మీ మందిరం ఏ శాఖకు సంబంధించింది అని అడిగేవారు లేరా, దేవుడితో సహవాసం చేసిన నీకు శాఖతో పనేంటి, దేవుడితో సహవాసం చేసిన నీకు కులంతో, మతముతో, డినామినేషన్తో పనేమిటి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుని తప్పనిసరిగా ఆలోచించాలి, దైవాన్ని వెతికే వ్యక్తికి దేవుని మందిరంలో సహవాసం కావాలి, దేవుడితో సహవాసం కావాలి కానీ